नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामणियम मुंदुगा हेडलाइंस नगरंलो घनंगा वैएसआर जयंती वेडुकलु महानेतकु निवाळुलर्पिंचिन नायकुलु प्रजल प्राणालनु पोट्टनु पेट्टुकुन्न एल्जी याजमान्यंपै प्रभुत्व तीरु भेष हर्षातिरेकालु व्यक्तं चेस्तुन्न प्रजलु पार्टीलु నగరంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి ఒక్క రోజులోనే 128 పాజిటివ్ కేసులు 1523కు చేరిన సంఖ్య దశాబ్దాలుగా నమ్ముకున్న భూమిని కోల్పోయాం నష్టపరిహారం చెల్లించండి సర్కార్ కేటాయించిన గ్రేహౌండ్స్ భూముల రైతుల డిమాండ్ పేదల ఇళ్ల పట్టాల పంపిణీపై సర్కారు నాటకం ధ్వజమెత్తిన మాజీ మంత్రి బండారు ఇక వార్తల వివరాలు చూద్దాం మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి వాడవాడల వైఎస్ఆర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు వైఎస్ఆర్ జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడంతో వైసీపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే కాకుండా రైతు సంఘాల ఆధ్వర్యంలోనూ ఆయన జయంతి వేడుకలు జరిగాయి విశాఖ నగరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా వ్యాప్తంగా వాడవాడల వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు విశాఖ సాగర తీరంలో వైఎస్ విగ్రహానికి వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు తండ్రి బాటలోనే తనయుడు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు రక్తదాన శిబిరాలతో పాటు పేదలకు నిత్యావసర సరుకులు పండ్లు దుస్తుల పంపిణీ నిర్వహించారు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు విశాఖ జిల్లా వ్యాప్తంగా దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి 71వ జన్మదినం ఆ సందర్భంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలన్నీ కూడా మనం జరుపుకుంటా ఉన్నాం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది రైతులకు చేసినటువంటి సేవ వ్యాపార రంగానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆయన హయాంలో అభివృద్ధి సూచిక వ్యవసాయానికి సంబంధించి డబుల్ డిజిట్ కు చేరుకోవడం ఇది నిజంగా దేశంలోనే మరి ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారం చందనంతగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది ప్రతి సంక్షేమ పథకంలో బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ప్రధానంగా పెట్టుకుని ఆయన సాగించినటువంటి 5 సంవత్సరాల 2 నెలల పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా ప్రజలందరూ కూడా భవిష్యత్తులో గుర్తు పెట్టుకుంటారు తెలుగు వారి యొక్క కీర్తి ప్రదర్శనలే ప్రపంచ వ్యాప్తంగా చర్చించినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి 5 సంవత్సరాలు 2 నెలలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా మరి 50 ఏళ్ళకి సరిపోను కీర్తి ప్రదర్శన సంపాదించిన నిలిపారు అందుకే చెప్తారు పెద్దలు మనుషులు శాస్త్రం కాదు పదవ శాస్త్రం కాదు మనం చేసిన మంచి అభివృద్ధి శాస్త్రం అని మరి కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రాణదానం చేసిన మహానుభావుడు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా పరిపాలన చేసి దేశం మొత్తం కూడా ఆయన ఇంకా మరి చూసే విధంగా పరిపాలన చేశారు సుదీర్ఘ విరామం సమగ్ర విచారణ అనంతరం జగన్ సర్కార్ విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా పలు సెక్షన్ల కింద 12 మందిని అరెస్టు చేసింది అరెస్ట్ అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్కి జియాంగ్ సంస్థ డైరెక్టర్ డిఎస్ కిమ్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు ఉన్నారు ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో మే 7న సంభవించిన స్టెరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు వేలాది మంది ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురుగా ఇళ్లకు దూరమయ్యారు ఇప్పటికీ విషాదం వారిని వెంటాడుతూనే ఉంది దుర్ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై విచారణకు పలు కమిటీలు నియమించింది ఆయా కమిటీలు ప్రభుత్వానికి
తమ తమ నివేదికలు సమర్పించాయి. ఈ నివేదికల పరిశీలన సమగ్ర విచారణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఎట్టకేలకు నివేదికను సమర్పించింది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటు చేసుకున్నట్టు నివేదికలో తేల్చి చెప్పింది. కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, నివేదికను బహిర్గతం చేయాలని, ప్రమాదానికి కారణమైన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని వామపక్షాలు నిరసన కూడా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన జగన్ సర్కార్ 12 మందిని దోషులుగా తేల్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నగర పోలీసులు ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్కీ జియాంగ్, సంస్థ డైరెక్టర్ డిఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహన్ రావు సహా మరో 9 మందిపై 304, 238, 285, 337, 284, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. On that case, Ninna, that high power committee report also have come, and we also got certain departments reports on that basis. We have made arrest of 12 members today, and in these 12 members, there is a CEO and a managing director of that company. He is a native of South Korea, Mr. Sun Kae Jong. And another 2 directors also arrested. Along with them, there are 9 more members who were looking after various wings of the factory, like safety officers, then maintaining styrene gas maneuver, like that. So those officers who are responsible for maintaining this tank and the safety of the factory. Total 12 members have been arrested today. Evening 4 o'clock, we have taken them in custody, and we are going to produce all of them to the court. కరోనా వైరస్ జిల్లాను వణికిస్తోంది. కోరలు చాచి గర్జిస్తూ టెర్రర్ సృష్టిస్తోంది. పంజా విసురుతూ పలువురిని బాధితుల్ని చేయడమే కాక పొట్టను పెట్టుకున్న వారి సంఖ్యను 2 అంకెలకు చేర్చేసింది. రోజురోజుకీ తీవ్రతను పెంచుతూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 128 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవడం ఇదే ప్రథమం. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1523కు చేరింది. జిల్లాపై కరోనా పగబట్టింది. ఆదివారం తగ్గినట్లే తగ్గి సోమవారం మళ్లీ విజృంభించేసింది. తగ్గిన కేసులతో కాస్త ఊరట చెందిన ప్రజలు రికార్డు స్థాయి కేసుల నమోదుతో మళ్లీ భయాందోళనకు గురిచేస్తోంది. కోరలు చేస్తూ పంజా విసురుతోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా అంతటా విస్తరిస్తూ ప్రతాపం చూపిస్తోంది. తాజాగా 128 మందికి సోకి పాజిటివ్ కేసుల సంఖ్యను 1523కు చేర్చింది. వీరిలో 659 మంది డిశ్చార్జ్ కాగా 853 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో జిల్లావాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోనే వైరస్ విజృంభించేస్తోంది. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా భూముల కేటాయింపు అన్యాయమంటూ పోలీసు శాఖకు కేటాయించిన భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట ప్రభుత్వం గ్రేహౌండ్స్ శిక్షణ కోసం పోలీసు శాఖకు కేటాయించిన భూములు కోల్పోతున్న జగన్నాథపురం రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రలో పోలీస్ శాఖ గ్రేహౌండ్ శిక్షణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విభజన చట్టంలో పొందుపరిచారు. దీనికి సంబంధించి 220 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో కూడా ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం రెవెన్యూ పరిధిలో 385 ఎకరాల భూమిని గ్రేహౌండ్ శిక్షణకు కేటాయించింది. అయితే గ్రేహౌండ్స్కు కేటాయించిన భూముల్లో జగన్నాథపురం, కుసులువాడ, బాకూరుపాళెం గ్రామాలకు చెందిన సుమారు 200 కుటుంబాలు గత 30 ఏళ్లుగా జీడి మామిడి, యూకలిప్టస్ వంటి తోటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఈ భూమిని నమ్ముకుని బతుకుతున్నామని, తమకు నష్టపరిహారం చెల్లించకుండా భూములు లాక్కోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డీఫామ్ పట్టాలు ఉన్నప్పటికీ న్యాయమైన నష్టపరిహారం ప్రకటించడం లేదని ఇక్కడి రైతులు వాపోయారు. గతంలో వేసిన మొక్కలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నిర్వీర్యమైపోతే ఇక్కడ పంటలే వేయలేదని అధికారులు చెప్పడం శోచనీయమన్నారు. రైతు పక్షపాతిగా చెప్పుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మాది విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామం అండి.
ప్రభుత్వానికి 350 ఎకరాలు తీసుకుందండి. దాంట్లో రైతులకు 350 ఎకరాల్లో రైతులకు 140 ఎకరాలు ఇచ్చింది. మిగతా ఉన్నది 200 ఎకరాలు ఎక్కడ పోయింది? దాని గురించి అడిగితే మామల్ని డిపార్ ఉన్నది కూడా నాన్ ఫోర్సీలో పెట్టి ఫోర్సీలో నాన్ ఫోర్సీలో ఇట్టి డిపారం మాది డిపారం 12 ఎకరాలు ఉన్నదండి. మాది 12 ఎకరాలది 6 ఎకరాలు ఇచ్చారండి. 6 ఎకరాలు నాన్ ఫోర్సీలో ఫోర్సీలో పెట్టారండి. అది అడిగితే మీరు ప్రభుత్వాన్ని అక్కడ అడుక్కోవచ్చు, నాయకులు అడుక్కోండి, ఎలా పెడతానంటే తర్వాత సీసీ గారు వచ్చారు, ఎండిఓ వచ్చారు, అందరు నాయకులు అందరూ వచ్చారండి, కలెక్టర్ గారు వచ్చారు, అందరితో మాట్లాడినా సరే సరిచేద్దామని చెప్పారండి. మా గ్రామంలో మీటింగ్ కూడా పెట్టారండి. 10 లక్షలు ఇస్తాం ఎకరానికని నాన్ ఫోర్సీలు ఉండేదానికి, అదే డీపర్ ఉన్నదానికి కూడా చెప్పారండి. మరి ఇప్పుడు అనేది మరి ఎంత ఇస్తారని మాకు అప్పుడు కూడా క్యాట్ లేదండి. నా పేరు రాంబాబు అండి, మాది జగన్నాథపురం. ఇక్కడ జగన్నాథపురంలో గ్రేవర్స్కి తీసుకుంటున్న భూములను ప్రభుత్వం ఏమైనా చేసిన 385 రూపాయలు తీసుకుంటుంది. అది తీసుకోవడానికి ఓకే, మేము రైతులం అందరమే ఓకే చెప్పినా మాకు తగిన ప్రతిఫలం కేటాయించుకోవడం, తక్షణం ఇవ్వకపోవడం, ఇవన్నీ జరగడం వల్ల మా పెద్దలు ఇక్కడే మమ్మల్ని పెంచారు. పెంచి పెద్ద చేసి మాకు అందిస్తుందన్న టైంలోనే గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయి మేము నిరుద్యులుగా ఉన్నాము, ఏం చేయని పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసే పరిస్థితిలో ఉన్నాము. ఈ తక్షణమే ఈ అమౌంట్ డిక్లేర్ చేసి మాకు తక్షణమే అందించకపోతే ఆత్మహత్యలు శరణ వేరుకుంటుంది మా కుటుంబాలన్నీ. మీ ప్రభుత్వం ద్వారా తగిన న్యాయం చేయిస్తారని సమకూరుస్తారని కోరుకుంటాను. ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలను ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం గృహ నిర్మాణాలు పూర్తయిన 7 లక్షల ఇళ్లకు పేమెంట్ చేయడం మానేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. చంద్రబాబు వల్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని నిందలు వేయడం దారుణమన్నారు. మీ ఎవరైనా మీ సమాధానం చెప్పండి, ఇది లేకపోతే మీ ఇష్టమైన శిక్ష సిద్ధం. నేను అమాయక కేసులు పెడుతున్నారే, నేనే వస్తాను వాలంటరీగా. అచ్చినాయుడు గారిలాగో, కొల్లిరవింద్ గారిలాగా, ఈయనపోతు గారిలాగో కాదు. మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు వచ్చిన దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పట్టాలు పేదలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా పట్టాలు ఇవ్వడం బ్యాన్ పెట్టి జీవో ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పట్టాలు ఆపేశారంటే ఏం మాట్లాడతావు చంద్రబాబు నాయుడు? పట్టాలే కాదు, మేము పట్టాలు ఇవ్వను, ఏకంగా ఇండ్ల ఇస్తానని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అవునా కాదా? పట్టాలు బ్యాన్ చేసింది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క పట్ట ఇవ్వనని చెప్పారు. దిస్ ఆన్ ది రికార్డ్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ 1. మీ నాన్నగారు ఇప్పుడు కదా చూసుకుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, కావాలి నేను పంపిస్తాను జీవో బ్యాన్ చేసి జీవో నెంబర్ రెవెన్యూలో 93 ఏదో నేను పాదయాత్ర చేశాను దాని మీద యాజ్ ఏ జిల్లా ప్రెసిడెంట్గా. నువ్వు తయారు చేస్తున్న లిస్టులో 60% బాగస్ కాకపోతే, అనర్హులు కాకపోతే, బాగస్ పేర్లు కాకపోతే, మీ వాలంటీర్లు మీ ఉద్యోగస్తులు అమ్మ తల్లి లేదా భార్యకి ఇద్దరు 2 పేర్లు లెక్కన ఇచ్చిన 60% లేకపోతే నేను రాజకీయాలు నిర్మిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస్ పెందుర్తి జంక్షన్ వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు సెరగడం చినాపల్లనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదీప్ సెరగడం చినాపల్లనాయుడులు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన పలు అభివృద్ది సంక్షేమ పథకాలు గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కోడిగుడ్ల దేవి, శాంబ సెరగడం నరసింహమూర్తి, ఎల్బీ నాయుడు, వేగి శ్రీను తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి వేడుకల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ మరి ఎప్పటికీ కూడా ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరి గుండెల్లోని కూడా చిరస్థాయిగా ఉండిపోతారు అనేటువంటిది మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఆయన పాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి విధంగా ఇన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మన అందరం కూడా ఒకసారి గమనించాలి. నిజంగా 5 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయగలమా, ఈ విధంగా పరిపాలించగలమా అని చెప్పి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్కు మీద వేలు వేసుకుని ఆలోచించేటువంటి విధంగా మరి రాజశేఖర రెడ్డి గారి పాలన సాగింది. ఇంతవరకు చదువుకు అడ్డు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి కొన్ని లక్షల మంది పేద విద్యార్థుల్ని
ఉన్నత చదువులు చెప్పించినటువంటి ఘనత ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారికి అందరూ. సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు కేబుల్ మూర్తి ఆధ్వర్యంలో కాకతీయకూడలలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా నాగిరెడ్డి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న తండ్రి వైఎస్ఆర్ బాటలోనే తనేడు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి, 64వ వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ తలరాత్ర మారుస్తానన్నాడు. అనుకున్న ప్రకారంగా ప్రజలు కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. మన తలరాత్రలు ఆయన మార్చాడు. విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజు కట్టలేక చదువులు మధ్యలో ఆపేసేవారు, డిగ్రీ కూడా పూర్తి చేసేవారు కాదు. ఇంజనీరింగ్ డాక్టర్ అసలు చదవడానికి అవకాశాలే లేవు. అలాంటప్పుడు ఫీజు ఆ రోజుల్లో 35,000 ఉండేది. అదంతా ప్రభుత్వం భరించి పిల్లలు నేను చదివిస్తానని పిల్లలు చదివించాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జన్మదిన వేడుకలు ఆంధ్ర యూనివర్సిటీలో ఘనంగా జరిగాయి. ఏయూ జాక్ ఎంప్లాయీస్ యూనియన్, టీచర్స్ ఫెడరేషన్, హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఏయూ ప్రాంగణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అండగా నిలిచారని కొనియాడారు. IIIT వంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు కృషి చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మహానేత. మహానేత జనాల హృదయంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయేటువంటి, గొప్ప లక్ష్యాలతో ముందుకు నడిచినటువంటి మహానుభావుడు. ఈ తరంలో పుట్టినటువంటి మనందరం ఎంత అదృష్టవంతులం అంటే, మనం కొంతమంది గొప్ప మనుషుల్ని కేవలం చిత్రపటం రూపంలోనూ విగ్రహం రూపంలోనూ మాత్రమే చూసి వాళ్ళని మననం చేసుకుంటాం. కానీ మన అదృష్టం, ఈ తరం అదృష్టం ఏంటంటే, మన మధ్యలో ఇంత గొప్ప మనిషి నడవటం, అది మనం చూడటం. అటువంటి ఒక గొప్ప మనిషి గొప్ప ఆశయాలు, వారి ఆశయాలకి అనుగుణంగా ఈరోజు ఈ తరంలో ఉన్నటువంటి మనందరం కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ, ఆయన ఆరోగ్యశ్రీకి ఒక సృష్టికర్త, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్కి ఒక ప్రదాత. వారు ఆరోజించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కారణంగానే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు ఉచితంగా చదువుకోవటం, గొప్ప స్థానాలని ఆక్యుపై చేయడం కూడా జరిగింది. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కనీసం 200 మంది అన్న అధ్యాపకులు ఉన్నారు అంటే, దాంట్లో 150 మంది కేవలం 2006-07లోనే రిక్రూట్ అయిన వాళ్ళు. కాబట్టి అన్ని రకాలుగా రాజశేఖర రెడ్డి గారికి మా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, విద్యార్థులు అలాగే అధ్యాపకులు అలాగే నాన్ టీచింగ్, మేము అందరం కూడా రుణపడి ఉంటాం. ఎల్జీ పాలిమర్స్ ఘటనకు బాధ్యులైన సీఈఓ సహా 12 మందిని అరెస్టు చేయడం అభినందనీయమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కొనియాడారు. అయితే ఎల్జీ పాలిమర్స్ కేసులో ప్రభుత్వం తరపు, పరిశ్రమ తరపు ఒకే లాయర్ వాదించడం దారుణమన్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రభుత్వం రెండు వైపులా వాదిస్తున్న ముకుల్ రోహిత్ ను మార్చాలని డిమాండ్ చేశారు. నిన్న ఎల్జీ పాలిమర్స్ మీరు రిపోర్ట్ ఇచ్చారు, మేము చెప్పా ఆ రోజు అరెస్ట్ చేయమని చెప్పాం. సరే, నేను అభినందిస్తున్నాను కమిటీ వాళ్ళని. నాకు రెండు పేర్లు గుర్తున్నాయి, మిగతా గుర్తులేదు. ఎవరైతే నీరబ్ ప్రసాద్ ఉన్నారో, కలికల్ గారు ఉన్నారో, ఇంకొక ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు, వాస్తవ రిపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. సరే, ఎట్టకేలకు నిన్న సాయంకాలం వాళ్ళని అరెస్ట్ చేసినందుకు అభినందిస్తున్నాను. 12 మందిని అరెస్ట్ చేశారు, మీ డిమాండ్ సరే షిఫ్ట్ చేయడం, తర్వాత ఇంకొక డిమాండ్స్ ఉన్నాయి. ఇంకా కోర్టు అలాగే హైకోర్టులో ఇది కేసు అంతా హైకోర్టుకి వెళ్తుంది. నేను ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, దీనికి లాయర్ ఎవరు? ఎల్జీ పాలిమర్స్ పెట్టిన ముక్కలు, పేరు ఉంది ముక్కలు ఏదో ఒక ఉంది, లాయరు, హైకోర్టు లాయర్, సుప్రీంకోర్టు లాయర్ ఎవరు? ఎల్జీ పాలిమర్స్ పెట్టిన లాయరు. అదే లాయర్ కదా ఇవాళ రమేష్ కుమార్ గారికి వాదిస్తున్నారు సుప్రీంకోర్టులో. రమేష్ కుమార్ గారికి ప్రభుత్వం తరఫున వాదిస్తున్న లాయరే జగన్మోహన్ రెడ్డి. ఈడీ కేసులు, సిబిఐ కేసులు విచారిస్తున్న లాయరు ఈయనే. మళ్ళీ గవర్నమెంట్ తరఫున వాదిస్తున్న లాయరు ఈయనే.
ఎల్జీ ఫార్మర్ తరపున లాయరు ఈయనే. ఎక్కడుందండి న్యాయం ఇది? అడుగుతున్నా, గవర్నమెంట్గా ఉన్నటువంటి ఒక లాయర్ దగ్గర మెకానిక్ చేతిలో ఉంటుంది. మరి ఈ మధ్య ఎల్జీ ఫార్మర్స్లో అగెనిస్ట్ గవర్నమెంట్ మరి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోదా ఆయనకి? ఆ లాయర్ మారుతాడా? నేను డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. నీ లాస్ నీ సిబిఐ కేసు ఉన్న వాడే గవర్నమెంట్ రాకూడదు. విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగరాధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడార రమణికుమారితో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. సోనియా గాంధీ ఆశీస్సులతో ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి మహోన్నతమైన కార్యక్రమాలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ జీఆర్పీఎస్ చైర్మన్ వేగి వెంకటేష్, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి మహమ్మద్ అలీ, సుధాకర్, గంగాధర్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతమ గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సందర్భంగా విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ భావజాలంతో అహర్నిశలు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం అయినా, ఆరోగ్యశ్రీ అయినా, 108 అయినా, 104 అయినా, బడుగు బలహీన వర్గాలకి ఎంతో అండదండలుండి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే నేను, నేను అంటే కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి అన్నట్టుగా నడిపారు. ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు కాంగ్రెస్ పథకాలన్నీ మా పథకాలుగా చెప్పుకుంటూ మా ముఖ్యమంత్రిని వారి తండ్రి గారు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఓన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇది ఓన్లీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పథకాలు ఎప్పుడూ కూడా కాంగ్రెస్సే ప్రతి ఒక్క బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉండే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఆయన ఉన్నారు. ఆ నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున గణ నివాళులు అర్పిస్తాను. దివంగత నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంతో చాకచక్యంతో పేద బడుగు బలహీన వర్గాలకి పెన్నిదిగా మారినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ భావజాలంతో గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చూపినటువంటి మార్గంలో కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, వారు సంక్షేమమే మా సంక్షేమంగా ఎంతో చక్కగా ముఖ్యమంత్రిగా అటు రైతులకు అవనివ్వండి, ఇతర కార్మికులకు అవనివ్వండి, కర్షకులకు అవనివ్వండి, అందరికీ కూడా శ్రమించి వారిని వారందరూ కూడా క్షేమంగా ఉండాలని, బాగుండాలని, పేద బడుగు బలహీన వర్గాలు బాగుంటే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఎంతో శ్రమించినటువంటి వ్యక్తి. హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సిపిఎం హర్షం వ్యక్తం చేసింది. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, కమిటీ తేల్చిన నేపథ్యంలో సంస్థ ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఎం నాయకులు పి వెంకటరెడ్డి, బి వెంకట్రావులు అన్నారు. గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ బాధిత ప్రాంతాల ప్రజలతో కలిసి చేసిన పోరాటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, హైపవర్ కమిటీలు పాలిమర్స్ యాజమాన్యాన్ని తప్పుపట్టాయన్నారు. స్టైరిన్ గ్యాస్ లీకేజ్ ఘటనతో ప్రభావితమైన 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి వారికి హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని కోరారు. కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. హైపవర్ కమిటీ ఆదేశాల్లో ముఖ్యమైనదైన కంపెనీ తరలింపు వెంటనే చేపట్టాలని, ఉద్యోగులు, కార్మికుల ఉపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడ్లను తిన్న రాబందు ఒక గాలివార పెట్టుతోటి చస్తుందని సాగుతుంది. అదే పద్ధతిలో ఎల్జీ పాలిమర్స్ తన తాలూకు అడుగడుగున నిర్లక్ష్యం వహించిందని, మొత్తం ఈ విధ్వంసానికి, మరణకాండకి కారణమైందని, 15 మంది మరణానికి అనే వందలాది మంది హాస్పిటలైజ్ అవ్వడానికి కారణమైనటువంటి, వేలాది మందికి భయభ్రాంతులు చేసి, ఉక్కిరి బిక్కిరి చేసి ఇళ్ళ వదిలి పారిపోయే పరిస్థితి కల్పించడం హైపవర్ కమిటీ తన నివేదికలో స్పష్టంగా తన వైఫల్యాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క పాలిమర్స్ కంపెనీని వెంటనే తరలించాలని, జనావాసాల మధ్య ఉండకూడదని చెప్పేసి అని సిఫార్సు చేయడం జరిగింది. దానికి సిపిఎం పార్టీగా, అలాగే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల సంఘంగా మేము హర్షం వెలుగుతున్నాము.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని 29వ వార్డు వైసీపీ అభ్యర్థి ఉరుకోటి నారాయణరావు ఆధ్వర్యంలో వార్డు పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ద్రోణంరాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రాజశేఖరరెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన కొనసాగించిన మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. అదే బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తండ్రికి తగ్గ తనయుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా ప్రీతిమ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జయంతి వేడుకలు మా 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పేదవాళ్ళకి చీరలు దుప్పట్ల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా 29వ వార్డులో బ్లడ్ క్యాంప్ ఒకటి నిర్ణయించడం జరిగింది. ఈ టైంలో కరోనా విపత్తు టైంలో బ్లడ్ ప్రజలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో బ్లడ్ డొనేషన్ చేస్తే బాగుంటుంది. మా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో పేద ప్రజలందరికీ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అలాగే పలు సేవా కార్యక్రమాలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాటిలో ప్రతి ఒక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబైలో అంబేద్కర్ భవన్ కూల్చివేతకు నిరసనగా బీజేపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ కూడలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేత అమానుష చర్యగా అభివర్ణించారు. ముంబైలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహాన్ని అదే నివాసాన్ని దుండగులు వచ్చి ముష్కరులు చాలా ఘోరంగా ధ్వంసం చేశారు. ఇది యావత్ మానవ జాతికి మరియు మా దళితులకి చాలా బాధపడే విషయం. ఎందుకంటే మా మనోభావాల మీద కొట్టారు. ఒక అంబేద్కర్ గారు అంటే అందరూ వారు. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత అతను ఉన్నటువంటి ఇంటిని ఈ విధంగా దుండగులు ధ్వంసం చేయడం మేము అందరూ ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరపు నుండి, నగర పార్టీ తరపు నుండి, భారతీయ జనతా పార్టీ అస్సీ మోర్చం నుండి మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దుండగులు ఎంత వారైనా సరే, ఏ కులం వారైనా సరే తక్షణం శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా దళితులు అంటే ఈరోజు ఒక ఊడు నీడ వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. అలాంటిది ఆయన ఉన్న అలాంటి మహానుభావుడు ఉన్నటువంటి నివాసాన్ని ధ్వంసం చేశారంటే ఇంకా ఎంతవరకు తెగిస్తారనేది మనం ఇంకా ఆలోచించాలి. మోడీ గారు కూడా తన దేశ శైలిలో కూడా ఖండిస్తారని మేము ఆశిస్తున్నాం. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలు పారిశ్రామిక ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. పారిశ్రామిక వాడ 7 వార్డుల వైకాపా ఇన్ఛార్జి దాడి సత్యనారాయణ, 61వ వార్డు వైకాపా అభ్యర్థి దాడి సూర్యకుమారుల ఆధ్వర్యంలో మల్కాపురంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు బియ్యం, స్వీట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ స్ఫూర్తితో సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ తండ్రికి మించిన తనయుడుగా ప్రజల మనసు గెలుచుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు మళ్ల ధనలత, నాగరాజు, స్వప్న కార్యకర్తలు పాల్గొన్నారు. అరవై ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు 71వ సంవత్సరం సందర్భంగా మేము ఈ పేదలకి బియ్యం, స్వీట్స్, పళ్ళు పంచుతున్నాం. ఆయన లేకపోయినా ఆయన ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు బాగా మనకి ప్రజలందరికీ కూడా సదా అందుబాటులో ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చేయూత పథకం ఏంటి, రైస్ కార్డులు ఇవ్వడం, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం, పిల్లలకి స్కూల్ పిల్లలకి 15,000 వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద అమ్మఒడి పథకం వేయడం. అయితే ఆయన మనకి ప్రజలందరికీ కూడా ఎంతో అందుబాటులో ఉండి వాళ్ళ నాన్నగారు పేరు ప్రతిష్టలు నిలబెడుతున్నారు. కావున మనం ఎల్లప్పుడూ కూడా ఆ పార్టీకి కృతజ్ఞులై ఉండాలి.
ఉత్తర నియోజకవర్గం 51వ వార్డులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు వృద్ధులకు రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన పలువురిని కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి సేవలు కొనియాడారు. ఒక దేశం గర్వించదగ్గ నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఈ రోజు మన ప్రజల్లో గూడు కట్టుకొని ప్రజలందరి హృదయాల్లో ఈరోజు మన జగనన్నకి అండగా నిలిచిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ఈ యొక్క బర్త్డే సందర్భంగా జయంతి సందర్భంగా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు మనందరం చూసాం. ఈ సంక్షేమ పథకాల్లో ఈరోజు వరకు మనం మర్చిపోయలేనివి తిరస్మరణీయ ఆరోగ్యశ్రీ పథకం. ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ 108 కానీ 104 కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అదేవిధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి పేద ప్రజలందరికీ ఇల్లులు ఇద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే ఈరోజు ఆ ఇల్లు పథకాల్ని ప్రజలకు రాకుండా ఈరోజు కోర్టుల్లో కేసులు వేసి ఈ యొక్క పేద ప్రధానికానికి ఆ ఇల్లు అందకుండా చేస్తున్న దుర్మార్గమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. నగరంలో 53వ వార్డు పంజాబ్ హోటల్ కోడలి వద్ద వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి సేవలు కొనియాడారు. జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ అన్న పర్ల క్లోజీ అన్న మాకొడన 71 జయంతి రోజు మన వైఎస్ మన 53 వార్డులో మా వార్డులో అందరు కార్యకర్తలతో కలిపి ఈరోజు మేము కేక్ కట్ చేసాము. ఏ ముఖ్యమంత్రి ఎవరికి ఏ కులాలు మతాలు లేకుండా అందరికీ చూసే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఆయన సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి రెండు ఎత్తు ఎక్కువ ఉంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉందాం. అలాంటి నాయకుడికి మీ కింద పనిచేయడానికి చాలా సంతోషంగా ఉందాం. అంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా హామీలు ఇస్తారు కానీ పని ఎవరు చేయరు. ఈరోజు మనకి 5 సంవత్సరాలు చేయాల్సింది హామీ, 95% ఒక సంవత్సరం చేసి చూపించారా. రాజశేఖర రెడ్డి గారు 71వ జయంతి శుభ సందర్భంలో 53వ వార్డులో బర్గత్ ఖాళీ ఆధ్వర్యంలో చక్కగా జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారివి చాలా కొనియాడదగినవి. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన నేచర్ కానీ, ఆయన ఆలోచన, ఆయన యొక్క ఊహలు ఊహకందనివి, ఊహించలేము, వెలకట్టలేము కూడా. ఆయన చేసిన కార్యక్రమాలు చాలా గొప్పవి. అయినప్పటికీ ఈ దినం భౌతికంగా అంటే మన మధ్యలో ఆయన లేరు కానీ సజీవంగా అందరి హృదయాల్లోని కూడా ఆయన వెలిసి పొదిగి ఉన్నారు, పూజించబడుతున్నారు. జీవీఎంసీ 98 వార్డు సింహాచలంలో స్థానిక వార్డు అధ్యక్షులు కొల్లు ఈశ్వరరావు, సీనియర్ నాయకులు కర్రీ సత్యబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కళ్యాణ మండపంలో యువజన విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కర్రీ సత్యబాబు, వైఎస్ఆర్ యువజన విభాగం నాయకులు రాజు మాట్లాడుతూ మహానేత భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లొడగ మాధవ్, అక్కిరెడ్డి అప్పారావు, ఆర్వీఎస్ వర్మ, లండా శ్రీను, వరహాలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివారు ముత్తశ్రీ శ్రీనివాస గారి ఆశీస్సులతో మేము ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆయన చూసి రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయన మాకు స్ఫూర్తి. నిజంగా ఈరోజు రాష్ట్రం ఇంత గిరిజన అభివృద్ధి చెందుతూ ప్రజలకు ఎంత బాగోగుల్లో ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యకరమైన రోజులు వచ్చాయి. ఈరోజు
ఎవరు ఊహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన పరిపాలన అందిస్తారంటే ఎవరెవరో ఆశ్చర్యంగా మాట్లాడతారు. అలాంటి సంవత్సర కాలంలోనే ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చారు. పూర్తిగా 100% ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం దిశగా మా రాష్ట్ర మంత్రివర్యులు ముత్తశ్రీ శ్రీనివాస గారు దానికి నిజంగా కోరుడు వారని ఆయన కూడా నిజంగా 24 గంటలు కష్టపడుతూ నిరంతరం ప్రజల సేవలే ప్రజల్లోనే ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వారిలు రైతు దినోత్సవం ప్రకటించేందుకు మా గ్రామ తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక 27 వార్డు దొండపర్తి బజార్లో వైసీపీ వార్డు అధ్యక్షుడు కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్తో సర్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు ఫ్రూట్స్ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. సంక్షేమ పాలనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మన దొండపర్తి 27 వార్డు బజార్లోని ఈరోజు 71వ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమ మహోత్సవం ఇక్కడ మనం పెట్టుకున్నాం. ముఖ్య అతిథిగా మనకి వీఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారు, అలాగే గోధుమి ఫైనాన్స్ సతీ సుబ్బిరెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారండి. మా యొక్క కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళ చేతుల మీద కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది, అలాగే పళ్ళు పంపిణీ కూడా కార్యక్రమాలు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహకరించిన నా స్నేహితులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నగర పరిధి 24వ వార్డు రేసుపవానిపాలెంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి తాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సేవలు కొనియాడారు. ఈరోజు ఇంత సంతోషకరం రోజు ఎందుకయిందంటే ఒక కారణం జన్ముడు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు. వాళ్ళు ఇలా వచ్చి పుట్టి మన కోసం ఏదో సేవ చేసి వెళ్ళిపోతారు. ఈ రోజు ప్రతి ఒక్కరిలో ఆరోగ్యశ్రీ అని నాకేంటి ప్రభుత్వం చూసుకుంటున్న ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయనకు ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ నా వార్డు ప్రజలందరూ కూడా నన్ను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎలా అయితే నన్ను ఆదరిస్తున్నారో అలాగే నేను అందరికీ అందుబాటులో ఉంటానని, మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ అక్క చెల్లెలుగా, మీ కూతురుగా, ఒక చెల్లెగా, మీ అందరికీ కూడా తల్లో నాలుగుగా ఉన్నారని నేను మాటిస్తున్నానని. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు స్థానిక 33వ వార్డులో ఘనంగా జరిగాయి. వార్డు సీనియర్ నాయకులు బొర్రా శ్రీనివాసరెడ్డి, బొర్రా విజయలక్ష్మి ఆధ్వర్యంలో నీలమ్మ వేప చెట్టు వద్ద వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ నాడు వైఎస్ఆర్, నేడు జగన్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన ప్రజలకు అందుతోందని కొనియాడారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రంది గోపి, సలాది భవానీ తదితరులు పాల్గొన్నారు. బొర్రా శ్రీనివాసరెడ్డి గారు, వారి తండ్రి గారు, వారి కుటుంబం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 71వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని పేదలకు ఇవాళ వస్త్రదానం కార్యక్రమం చేపట్టారు. రాజశేఖర రెడ్డి గారి శకం ప్రజల అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. కారణం పేదల పాలిట పెన్నెదిగా నిలిచాడైన అటువంటి మహనీయుడి యొక్క బాటలో ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి సంపూర్ణమైన ఆశీస్సులు వారి తండ్రి గారు ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రికి మించిన తనయుడిగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఇంకా శక్తివంతుడిగా ఉండాలని మనసారా కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ఆత్మశాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఏపీ టిట్కో గృహ సముదాయం చూడడానికి వెళ్లిన తమకు అనుమతులు ఇచ్చి తమ వెంట ఎస్కార్ట్ని కూడా పంపి కోవిడ్ నిబంధనల ప్రకారం అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఇలా ప్రవర్తించి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేయగలిగేవారా, విజయసాయిరెడ్డి మధుపక రాగలరా అంటూ విమర్శించారు. పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఈ విషయంపై ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు గుంపులుగా చేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు కేవలం ముగ్గురితో వెళితే అరెస్టులా అని ప్రశ్నించారు. ఏపీ టిట్కో హౌసింగ్ ఎంతవరకు పూర్తయింది? వీళ్ళు చెప్తుంది వాస్తవం కాదని చూడడానికి వెళ్ళాను. ఎంతమంది వెళ్ళాం? కోవిడ్ రూల్స్కి ఫర్గా 10 మంది వెళ్ళాం. 10 మంది వెళ్ళినప్పుడు 5 దాటి వెళ్ళకూడదు మీరు అలా చెప్పారు. ఓకే, అప్పుడు మేము ముగ్గురు వెళ్ళాం, నేను, పీరా శ్రీనివాస్ గారు, శంకర్రావు గారు. ఎవరితో వెళ్ళాం? మీ మీడియాతో పాటు వెళ్ళాను. నాతో ఇద్దరు ఎస్ఐడ్ ఫాలో అయినారు. మీ మీడియా అందరు రికార్డు చేశారు. ఇది మీడియా సాక్షిగా, నా సాక్షి, నా ప్రెస్ మీట్ కాదు. విజిట్ అయిపోయింది, చూసేశాను. ప్రెస్ మీట్ లోన పెట్టొద్దు అన్నారు, కండిషన్ ముందే నాకు. పైకి వచ్చి ప్రెస్ దగ్గరికి వెళ్తున్నాను, ప్రెస్ పాయింట్ తెలియదు, రోడ్డు మీదకి వచ్చి అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇదేంటండి, అక్కడ వినలేదు నేను నా రాజకీయ చరిత్రలో. ముందే అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేయలేదు, పంపించాను. మీరే పోలీస్ అస్కార్ట్ ఇచ్చి వెళ్ళాను, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మళ్ళీ వచ్చాను. ఇప్పుడైతే అరెస్ట్ అన్నాం, లేదు ప్రివెంటివ్ అని అన్నారు. తీసుకెళ్లారు, పార్టీ వన్ పెట్టారు, ప్రివెంటివ్ కింద సంతకం పెట్టాను. గంట పోయిన తర్వాత వగలలేదు నన్ను, 2 అవర్స్ అయింది వగలలేదు. ఇప్పుడు కోవిడ్ అన్నారు, ముగ్గురు కలిపారు, మళ్ళీ ఏంటి అన్నాం? లేదు లేదు లేదండి, వెయిట్ చేస్తా అని చెప్పి ఏదో సెక్షన్ అధికారిని చెప్పను, సెక్షన్ తప్ప చెప్తాను. అది అట్రాక్ట్ అవుతుంది ఏమో అని చెప్పి నా మీద అధికారు, మాది దొరికిందో లేదో తెలదు, ఏమైందో తెలదు. సెక్షన్ చెప్పిన తర్వాత ఇక డాక్టర్ ఏం చెప్పుకోవాలి, ఆ తెలియని సెక్షన్ లాగే చెప్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకోమన్నారు. ఇదేమిటయ్యా, ప్రివెంటివ్ అన్నారు, కోవిడ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు బెయిల్ లేదని స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. దానికి యాక్సెప్ట్ చేశాను. ఏంటని చేసిన నేరం చెప్పండి అమ్మా, మీరందరూ మీడియా చెప్పండి. అరెస్ట్ చేయొచ్చు, నేను ఉద్యమాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, చేయను, ఏమనుంటాయి. మరి ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళేవాడా? జగన్మోహన్ రెడ్డి విజిట్కి వెళ్ళేవాడా? మరి ఆ పార్టీ వాళ్ళు విజిట్కి వెళ్ళి, విజయసాయి గారు విజిట్కి వెళ్ళేవాడా? నా మొదపాక నా మీదే అన్యాయం వచ్చాడే, మొదపాక భూమి మీదకి వెళ్ళాడే, ఏ నేను విజయ అరెస్ట్ చేయించలేనా? చెప్పండి, నేను విజయసాయి రెడ్డి గారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు నగరంలో 32 వార్డు అధ్యక్షుడు, కార్పొరేటర్ అభ్యర్థి మూలే రామరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వార్డు పరిధిలోని రైల్వే న్యూ కాలనీ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ హయాంలో త్వరలోనే అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు కావడం ఖాయమని అన్నారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని పేదల గుండె చప్పుడు విని ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీఎంబర్స్మెంటు, ఒక పెన్షను, ఒక రేషన్ కార్డు, అలాగే నిరంతరం కూడా పేదవాడి గురించి ఆలోచించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? నిరంతరం కూడా పేదల గురించి ఆలోచన చేశాడు కనుక. అదే బాటలో ఈరోజు వారి తనయుడు రాజశేఖర రెడ్డి గారు, తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, సెంటున్నర భూమి ఇవ్వాలని చెప్పి 1,000 ఎకరాల భూమిని సాగు చేసి ప్లాట్లు వేసి ఇవాళ తండ్రి గారు జయంతి రోజున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే, దాని మీద తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వారు అన్ని ఇల్లు కోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టే తీసుకొచ్చి పేదలకు ఇచ్చే ఇల్లులు ఆటంకం కల్పించినటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 71వ జయంతి సందర్భంగా ఈరోజు ఏంటంటే మొట్టమొదటి అనుకున్న కార్యక్రమము ఇళ్ల పట్టాలు పంపిణీ, ఆయన జయంతి రోజు స్టేట్ వైడ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఎంతో మనస్ఫూర్తిగా ఆయన తలపెట్టినటువంటిది. కొన్ని కారణాల వల్ల 15th వాయిదా వేయడం జరిగింది. అదే మాదిరిగా రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు ఎలాగైతే రైతు భరోసా కార్యక్రమాలు కానీ ఏవైతే చేపట్టారో అంతకు మించి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దానికైనా మించి కూడా చేయాలి, తండ్రి పేరును కూడా ఇంకా మించేటట్టుగా చేయాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ప్రతిపక్ష నాయకులకు మింగుడు పడకుండా అనేక విధాలుగా అడ్డుపడుతూ వస్తున్నారు. 35వ వార్డు పండా వీధిలో వీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు కార్యకర్తలు గౌరీశంకర్, సుబ్రహ్మణ్యం, బుజ్జిలతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విల్లూరి మాట్లాడుతూ, స్వర్గీయ వైఎస్ఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి మహోన్నత కార్యక్రమాలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో నాయన శ్రీనివాస్, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
జూలై 8 అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. బడుగు బలహీన వర్గాలు అన్ని కూడా బాగుండాలనే ఒక మంచి ఆలోచన శక్తితో ఒక ధృవతార నేలపై రాలిన రోజు. 71 సంవత్సరాల కిందట ఆ రాలిన ఆ ధృవతార పేరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ కుటుంబానికి కానివ్వండి, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, నాయకత్వం కొత్త ఏం కాదు. వాళ్ళ తండ్రి గారు రాజన్న గారికి ఎంతో నాయకత్వం ఉంది, అలాగే రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే నాయకత్వ లక్షణాలు. 10 మంది బాగుండాలి, 10 మంది పేద ప్రజలు బాగుండాలని చెప్పేసి 10 కుటుంబాలు బాగుండాలని మంచి సదుద్దేశంతో ఉన్న మంచి మనిషి ఆయన. 10 సంవత్సరాలు అవుతుంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి. ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు అందరి జ్యోతి అందరి గుండెల్లో కూడా ఆయన నిలిచి ఉన్నారు అని అంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన మంచితనం కానివ్వండి, ఆయన ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళైనా సరే విద్య వైద్యం ఈ రెండు సమానంగా ఉండాలి, ఇందులో తారతమ్యం ఉండకూడదు అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకి పేదలకి స్లమ్ల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించిన ఆరోగ్య స్ఫూర్తి ప్రదాత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు, మహానేతకు నివాళులర్పించిన నాయకులు. ప్రజల ప్రాణాలను పొట్టను పెట్టుకున్న ఎల్జీ యాజమాన్యంపై ప్రభుత్వ తీరు భేష్, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు పార్టీలు. నగరంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, ఒక్కరోజులోనే 128 పాజిటివ్ కేసులు, 1523కు చేరిన సంఖ్య. దశాబ్దాలుగా నమ్ముకున్న భూమిని కోల్పోయాం, నష్టపరిహారం చెల్లించండి, సర్కార్ కేటాయించిన గ్రేహౌండ్స్ భూముల రైతుల డిమాండ్. పేదల ఇళ్ల పట్టాల పంపిణీపై సర్కారు నాటకం, ధ్వజమెత్తిన మాజీ మంత్రి బండారు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.